భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కొద్దిసేపట్లో కృషాంగ్ గారు మనతో జాయిన్ అవుతారు, టీఆర్ఎస్ నాయకులు. ముందుగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, స్పీడ్గా మాట్లాడదాం, అంశాలు రెండు మూడు ఉన్నాయి కాబట్టి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, చూశారు మీరు గత బడ్జెట్లో, మీరు కూడా గత ప్రభుత్వంలో బడ్జెట్ చూశారు మీరు అసెంబ్లీలో కూర్చొని. ఇవాళ ఈ బడ్జెట్ చూశారు, కొత్త పథకాలు పెట్టామని చెప్తుంది. దాదాపు ఒక 7 కొత్త పథకాలు లేదంటే కార్యక్రమాలు కొన్ని అనౌన్స్ చేసినట్టుగా కనపడతా ఉంది. అందరి బంధువుగా చూడండి, రైతు బంధు, దళిత బంధు, మహిళా బంధు అని చెప్పి ప్రభుత్వం చెప్తా వచ్చింది. దాదాపు 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. మన శుభోదయము. నమస్తే, చెప్పండి. బడ్జెట్ ని ఏ స్థాయిలో పెంచుకుంటూ పోయారన్నది మనం చూస్తా ఉన్నాం. అయితే అప్పులతో బడ్జెట్ యొక్క వాల్యూమ్ పెరుగుతోంది, కానీ సహజంగా రకరకాల వనరులను సమీకరణ ద్వారా ఈ యొక్క బడ్జెట్ మాత్రం పెరగటలే. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మేము రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మొత్తానికి మొత్తంగా 100,000 పైన ఆనాటి బడ్జెట్ ఉంటే, రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మేము 100,000 నుంచి 2,00,000 వరకు వెళ్ళగలిగాము అన్నటువంటి ఒక రీతిలో వీళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్పబోతున్నాను, బడ్జెట్ ప్రపోజల్స్ యాక్చువల్స్ రివైజ్డ్ ఈ 3 పరిశీలించండి. 50% కోత ఉంటుంది, 50% ప్రతి ఒక్క వార్షిక దాని సమీక్ష సమయంలో మనకు కనబడేటువంటి విషయాలని చెప్పని నేను పేర్కొంటున్నా. కానీ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎక్సైజ్ యొక్క ఆదాయం 2,600,800 కోట్లతో ప్రారంభమైనటువంటి మద్యం యొక్క అమ్మకాల యొక్క ఆదాయము ఈరోజు 27,000 కోట్ల వరకు పోయింది. దీంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం మేజర్ అచీవ్మెంట్ సంపాదించిందని చెప్పాలి. సంక్షేమం ఒక పేరిట ఖర్చు పెడుతున్నామని చెప్పని పేర్కొంటున్నారు, కానీ సంక్షోభానికి గురి చేసేటువంటి ఒక మద్యం యొక్క అమ్మకాలు కానీ వాడకాలు కానీ వినియోగాలు కానీ చూస్తే అది ఆకాశాన్ని చేరేటువంటి స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయంటే ఎంత ఎంత మంది పేద ప్రజల యొక్క ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయో దీన్ని గమనించాలి, దీన్ని ఆలోచించాలి. తర్వాత ఈ యొక్క అసలు చెల్లింపు విషయం పక్కన పెట్టండి, కేవలం ఇంట్రెస్ట్ చెల్లింపే. మేము 18,000 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 16,000 కోట్లు చెల్లించాం, ఈసారి 18,000 కోట్లు చెల్లిస్తామని చెప్పని చెప్పుకున్నారు. అంటే అప్పు తెచ్చి పప్పు కూడా పెడుతున్నారు, కానీ ఈ అప్పుకి రాబోయే కాలం బాధ్యత ఎవరు వహించాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. ఇక పోతే ధనిక రాష్ట్రం వల్ల అప్పుల రాష్ట్రంగా మారింది. సంక్షేమం చేయాలి, సంక్షేమం కొరకు ప్రభుత్వం ఉండాలి, కానీ సంక్షేమం పేరు మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఒక పాలన పరిపాలనలో ఉన్నటువంటి ఒక అవినీతి యొక్క అవినీతి వల్ల ప్రజలు ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వం వల్ల సాటిస్ఫైడ్ లేడు. సకల జనులు తెలంగాణ కావాలనుకుంటే ఈరోజు సకల జనులు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోవాలనుకుంటున్నారు. ఇది ముమ్మాటికి నేను చెప్తున్నటువంటి ఒక నగ్న సత్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. సకల జనులు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోవాలనుకుంటున్నారు. వీళ్ళు దాచింది, దోచుకుంది, వీళ్ళు ఖజానా వీళ్ళ ఖజానా నింపుతున్నారు, కానీ రాష్ట్ర ఖజానా మాత్రం అప్పులతోనే నింపుతున్నారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈరోజు ఓన్లీ లిక్కర్, ల్యాండ్ ఈ రెండు అమ్మకాలు జరిగితేనే అదనపు వనరులు అనేవి రాష్ట్రానికి వస్తాయి, లేకపోతే లేవు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే ప్రభుత్వ భూములు అప్పజెప్తా ఉన్నారు. ఈ 7 ఏళ్లలో ఈ 7.5 అంటే 7 ఏళ్లలో మీరు ఒకసారి ఆలోచించండి, సంక్షేమ పథకం, అరే ఏదన్నా ఒక పథకం ప్రవేశపెట్టి ఎస్ మేము ఈ పథకం ద్వారా మొత్తం దళితులకి ఈ రకంగా చేశాం, ఈ పథకం ద్వారా గిరిజనుల మొత్తానికి ఈ రకంగా చేశాం, ఒక పథకం ద్వారా ఓబీసీల్లో ఇంతమంది లబ్ధి పొందారు అని ఈ షో మీ వన్ సింగిల్ సక్సెస్ఫుల్ వెల్ఫేర్ స్కీమ్ ఇన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్. 3 ఎకరాల మాట అది 3-4 ముచ్చటగా పోయినటువంటి విషయం మనం చూసాం. ఇప్పుడు కొత్తగా దళిత బంధు పేరిట మేము ఇంతమందికి చేస్తాం అంతమందికి చేస్తామని చెప్పని అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు అని చెప్పన్నారు, అది గాలి గొదిలేసి పక్కన పడేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అసలు గవర్నర్ గారిని ప్రసంగానే ఈసారి ఎత్తిపడేశారు. గవర్నర్ గారు ప్రసంగానే ఎత్తిపడేశారు, ఏదో సాంకేతిక పరమైనటువంటి అంశం చూపిస్తూ ఇది కంటిన్యూటీలో ఉన్నటువంటి శాసనసభ అటువంటప్పుడు మధ్యలో ఎందుకు సమావేశం పెట్టలేదండి? మధ్యలో ఎందుకు సమావేశాలు పిలిపి ఇవ్వలేదు? అత్యవసరమైనటువంటి అవసరాలు సమస్యలు చాలా ఉన్నాయి కదా, అది అయిపోయింది. పోనీ
శాసనసభ్యులు బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు నిరసన తెలియజేశారు. వారిని ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు మొత్తానికి మొత్తంగా బహిష్కరించారు. ఏం చేయాలండి? మొదటి రోజు నిరసన చేశారు, రెండో రోజు కూడా అలాగే చేస్తే ఆ ఒక్కరోజుకి సస్పెండ్ చేస్తారు, మూడో రోజు కూడా అలాగే చేస్తే ఆ ఒక్కరోజు కూడా సస్పెండ్ చేస్తారు, నాలుగో రోజు కూడా అలాగే చేస్తే మొత్తానికి మొత్తం సస్పెండ్ చేస్తాము అని చెప్పని సంకేతం ఇవ్వాలి. ఆ రకంగా ప్రయత్నం చేసి ఆ రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ మొదటి రోజు టోకెన్ ప్రొటెస్ట్ లోనే, అంటే ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చూడండి, టోకెన్ ప్రొటెస్ట్ లోనే సమావేశాలు మొత్తానికి మొత్తంగా బహిష్కరిస్తున్నాం అని అంటే ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చూడండి. ఏమనుకున్నారు ప్రభాకర్ గారు? సహజంగానే మీరు అసెంబ్లీలో ఉన్నారు, మేము కూడా అసెంబ్లీ చాలా కాలంగా కవర్ చేసాం దశాబ్దాలుగా, బట్ ఒక అసాధారణంగానే కనిపించింది. రీజన్ ఏమనుకుంటున్నారు? నేను చెప్తున్న రాజకీయంగా అసలు ఈటలను చూడకూడదు అనుకుంటున్నాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదు అనుకుంటున్నాడు. ఎందుకు? కేసీఆర్ మాట్లాడేటువంటి ప్రతి మాటకి ప్రభుత్వంలో ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రభుత్వంలో ఉండి కీలక మంత్రిగా, ప్రభుత్వంలో ఉండి మరొక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా ప్రభుత్వం యొక్క ఇంపార్టెంట్ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా శాసనసభలో తిరిగి ప్రశ్నిస్తే, సమాధానంలో చర్చ రూపంలో ప్రస్తావిస్తే సమాధానం చెప్పేటువంటి స్థితి పరిస్థితిలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి ముగ్గురిని సాగనంపిందని చెప్పని నేను పేర్కొంటున్నా. మీరు ఇంకో విషయం కూడా గమనించండి, కాంగ్రెస్ కి అవకాశం కలిగించాలి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు? టీఆర్ఎస్ కనుసన్నల్లో పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు అవకాశం కలిగించాలి. అసలు సిఎల్పీనే విలీనం చేసుకున్నారు ఎమ్మెల్సీ సందర్భంలో, సిఎల్పి యొక్క అసెంబ్లీని కూడా విలీనం చేసుకున్నారు. లేదు ప్రభాకర్ గారు, నిన్న స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద నిరసన వ్యక్తం చేశారు, బీజేపీతో మాకేం పడకపోయినా బీజేపీ ఎమ్మెల్యేలు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని, మీతో పాటు స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఇవాళ కాంగ్రెసే ఎక్కువ నిరసన కార్యక్రమాలకు పిలిపించింది యాక్చువల్గా, ఇవాళ మండల కేంద్రాల్లో ధర్నాలు చేయండి స్పీకర్ వైఖరి వ్యతిరేకంగా. విజయ్ గారు, రేవంత్ రెడ్డి గారి ముందరి కాళ్ళకు బంధం ఉంది, నేను ఏనాటి నుంచో చెప్తున్నా. వారు ఒక్కరే పోరాటం చేస్తా ఉన్నారు, ఆ పోరాటం వల్ల అది ఒంటరి పోరాటం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో పేరుకి పిసిసే ప్రెసిడెంట్ ఆయన. సరే, ఇవాళ ఒక్కరోజు అంశాన్ని పక్కన పెడదాంలేండి, ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది, బడ్జెట్ గురించి మాట్లాడుతాం కాబట్టి వాళ్ళది పక్కన పెడదాము. మీరు అనేది రాజేందర్ని లేదంటే ఇతరుని చూడొద్దు అని అనుకునే ఈ నిర్ణయం తీసుకున్నారండి, బట్ సభా నియమాలు చెప్తా ఉన్నారు. మీ గతంలోనే చెప్పాము, ఇదిగో వెల్లోకి వస్తే చేస్తామని చెప్పామని. ఇప్పుడు వెల్లో వచ్చిన నిన్నొకరోజు చేయాల్సింది, నిన్న బడ్జెట్ ప్రతిపాదన అడ్డుకున్నాడు అన్న పేరు మీద నిన్నొకరోజు చేయాల్సింది. తర్వాత ప్రతి సభ్యుడికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కదండి, వెల్లోకి వచ్చి ప్రస్తావించేటువంటి టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో వెల్లోకి రాలేదా? ఎన్నిసార్లు రాలేదు చెప్పండి. మేము అలాగే సస్పెండ్ చేసామా? అలాగే వాళ్ళందరినీ కూడా సెషన్స్ మొత్తం కూడా బహిష్కరించామా? చేయలే కదా. అరే బడ్జెట్ సెషన్, బడ్జెట్ మొదటి రోజు నిజంగానే నిరసన తెలియజేస్తే ఆ ఒక్కరోజు సస్పెండ్ చేయమని చెప్పండి. ఓకే, రెండో రోజు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కదా. ఓకే, మాట్లాడదాం.